ఏంటి అసలు విద్యుత్ ఛార్జీల గురించి ఏపీ ప్రభుత్వం మీ ప్రభుత్వం వాస్తవికంగా గందరగోళ పరిస్థితి నెలకొల్పిందా లేకపోతే ప్రజలు అయోమయంలో ఉన్నారా ఏంటి అసలు పరిస్థితి ఏంటి విద్యుత్ ఛార్జీల గురించి అలాంటిది ఏం లేదండి అంటే ప్రతిపక్షం వాళ్ళ యొక్క మనుగడ పోరాటం చేస్తున్నారు ఏదో ఒక విషయం చిన్న విషయం కూడా పెద్దది చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు నేను భావిస్తాను ఎందుకంటే 2 నెలలు కరెంట్ బిల్లు తీరేది కరెక్టే కానీ ఎప్పుడే తీయడానికి అవకాశం వచ్చిందో దాన్ని నెలవారీగా చేశామని చెప్పి తప్పకుండా అక్కడ వివరణ ఇస్తూనే ఉన్నారు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే దానికి కాల్ సెంటర్ పెట్టారండి 1912 నంబర్ ఆ నంబర్ చేసి మీరు సంవత్సరం పూర్వం వచ్చినట్టు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు అని చెప్పారు అయితే వీళ్ళు చెప్పేది సడన్గా బిల్స్ పెంచారు 4 రెట్లు వచ్చినాయని చెప్పి గగ్గోలు ఏదైతే పెడుతున్నారో 2-3 కారణాలు దీనికున్నాయండి ఒకటి ప్రజలు ఇళ్లలో ఉన్న కొంత గంధం పెరిగి ఉండొచ్చు 20% 30% పెరిగి ఉండొచ్చు రెండవది స్లాబుల్లో కూడా ఇప్పుడు ఏబీసీ అని పెట్టారు ముందు దానికంటే 0 to 75 ఒకటి ఏ 75 to 225 ఒకటి 225 తర్వాత ఒకటి 500 వరకు ఒకటి అవును పెంచిన ఛార్జీలు దేనికి వర్తిస్తాయి అంటే హై ఎండ్ కస్టమర్స్ మాత్రమే వర్తిస్తాయి అందరికీ కావు కాబట్టి ఆ 500 యూనిట్స్ దాటితే వాళ్ళకి మాత్రం 5 రూపీస్ 05 నుంచి 5 రూపాయలు 95 పైసలు అంటే అది కూడా చాలా తక్కువే అండి ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి కరెంట్ ధర పెరగలేదు ఇది చేసేది కూడా గవర్నమెంట్ టేషన్ తీసుకోండి ఏపీఆర్సీ తీసుకుంటుంది దాని ద్వారా వచ్చిన బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హై ఎండ్ కస్టమర్స్ ఇస్తారు దాని జనరల్ కస్టమర్స్ ఎంత ఉన్నాయి 1,35,00,000 మంది ఉన్నారు కానీ పెరిగినది ఎంతమందికి అందులో 1% మాత్రమే అండి ఓకే కేవలం 1,30,000 మాత్రం పెరిగినాయి మనం గగ్గోలు పెడుతున్న వాళ్ళందరూ కూడా మధ్య దిగువ తరగతి వాళ్ళు అంటే వాళ్ళకి కావాలని పెంచింది ఎక్కడా లేదు 2 నెలల బిల్లు ఒకసారి చూసినట్టు గుండెలు బాదుకోవడం జరగచ్చండి ఎవరికైనా జరగచ్చు దాన్ని ఎవరు డివైడ్ చేస్తారో అంటే నార్మల్ దగ్గరలోకి వస్తుంది ఒకళ్ళు ఎంత కన్ఫ్యూజన్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు మీరు జూన్ 30 వరకు బిల్స్ కలెక్ట్ చేశారని ఒత్తిడి తీయకండి ఎందుకంటే ఇందులో క్లారిఫికేషన్ వస్తుంది వాళ్ళు వివరణ ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఎవరికైనా రాంగ్ బిల్లింగ్ అవుతుంది దాన్ని సరి చేసుకునే అవకాశం వస్తుంది ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలకే మంచి జరుగుతుందండి ఏదైనా లాస్ వస్తే గవర్నమెంట్ ఏరియాడానికి సిద్ధంగా ఉంటుంది తప్పితే ప్రజల మీద రుద్దడానికి అది కూడా లాక్డౌన్ సమయంలో అనేక సంక్షేమ పథకాలు వారికి మూడు పూట తిండి పెట్టి మన రకరకాల పథకాలు చేస్తున్న సందర్భంలో వాళ్ళ మీద బిల్లు వేయడం అనేది ఎక్కడ జరగదండి అలాంటి ఊహ ఏ ప్రభుత్వానికి ఉండదు ఉందని ఆరోపిస్తే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది కేవలం ఎక్కడ తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటాం అయితే గమనించినట్లయితే బిల్లింగ్ ఎలా జరిగింది ఇప్పుడు ఫిబ్రవరిలో ఏ బిల్ అయితే వచ్చిందో అది మార్చిలో కట్టమండి ఎవరికైనా చాలా పెద్దదిగా ఎక్కువగా వచ్చింది అనుకోండి ఫిబ్రవరిలో ఏం కట్టారో అది తీసేసుకోండి ఫస్ట్ తర్వాత వాళ్ళకి వివరణ చేసుకోండి కూడా చెప్పారు ప్రతి నెల ఆ రేంజ్లో కడుతూ వెళ్తే ఈ జూన్ 30 వరకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ఒక పాయింట్ ఏం చెప్పారంటే 34 రోజుల బిల్లింగ్ ఒకసారి అయిందండి గమనిస్తే 1 మార్చి నుంచి 4 April వరకు బిల్లింగ్ అయింది 34 రోజులు అది 30 రోజులకి చూస్తే కొంత తేడా ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ అంతా కూడా నెలకు ఒకసారి అంటే 4 April నుంచి మళ్ళీ 4 May వరకు చేశారు ఈ మొత్తం బిల్లో ట్రాన్స్పరెంట్గానే ఉంది ఊహించిన విధంగా వాళ్ళని ఒత్తిడి తేయడం కానీ వాళ్ళు కరెంట్ కట్ చేయడం కానీ జరగకూడదు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత కలెక్ట్ చేయాలి చేసిన ఏదైతే పెంపుదల ఏదైతే ఉందో వాళ్ళకి పెరిగింది ఏదైతే ఉందో వాళ్ళు అనుకుంటుందో దాని మీద కంప్లైంట్ తీసుకోండి దాన్ని విచారణ చేయించండి అందరికీ అలా జరుగుతుంది దాని మీద గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది తప్పితే ఇమీడియట్గా వాళ్ళని బాధ పెట్టడం కానీ వాళ్ళు టార్చర్ చేయడం జరగదు కరెంట్ కట్ చేయడం జరగదు అది ప్రభుత్వం ఇస్తున్నట్టు మానవ దృక్పథం చేస్తున్నటువంటి ఒక వివరణ అండి దానికి ప్రతిపక్షాలు చెప్పింది వినకుండా ఏదో ప్రజల పట్ల పోరాడుతున్న ఒక నటన చేయడం తప్పితే అందులో నిజం లేదు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆదుకునే ఉద్దేశంతో మా ప్రభుత్వం రైట్ బాలాగారు మీ ముందుకు వచ్చే ముందు ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు మనకు విశాఖపట్నం నుంచి భవానీ శంకర్ గారు నమస్కారం అండి నమస్కారం రంజిత్ గారు చెప్పండి భవానీ శంకర్ గారు అదే ఇప్పుడు కరెంట్ బిల్లు మాకు ఇంకా తీయలేదండి సీఎం గారు ప్రెస్ నోట్ ఇచ్చారన్నారు 30 దాకా కరెంట్ బిల్లు కట్టద్దు అంటున్నారు ఇప్పుడు రీడింగ్స్ అప్పుడు 30 జూన్ ఈ 4 నెలల బిల్లు కట్టాలా లేదంటే ప్రెసెంట్ ఇదే బిల్లు కట్టాలా ఇది ఏంటన్నా క్లారిటీగా చెప్పాలండి 4 నెలల బిల్లు కట్టాలండి వాస్తవికంగా అంటే ఇప్పుడు ఈ నెల ఇప్పుడు మాకు వచ్చిన బిల్లు వస్తే కట్టించా జూన్ 30 దాకా వేస్ట్ చేయమంటారా మీకు అవైలబిలిటీని బట్టి మీరు కట్టుకోవచ్చు అండి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు రాయచోటి నుండి షాజహాన్ గారు నమస్కారం అండి నమస్కారం అండి రంజిత్ గారు మంచి చర్చ పెట్టారు ప్రజల్లో పెద్ద గందరగోళం ఉందండి ఈ కరెంటు బిల్లుల వల్ల ఇది మొత్తానికి కరెంట్ విద్యుత్ శాఖ వాళ్ళు బాగా పొరపాటు చేశారండి 100లో 10 మందికి బిల్లులు అవతకలు వచ్చేసాయి దాని ఇబ్బంది ఇప్పుడు నేను 4 నెలల 410-420 రూపాయలు కడతా వచ్చాను బిల్లు పోయిన నెల కట్టాను ఈ నెల వచ్చి 800-860 రూపాయలు వచ్చింది ఇప్పుడు 4 నెలల నేను పే చేస్తాను వస్తాను లాక్డౌన్ అయినా కానీ బిల్లులు వాళ్ళు తీయకపోయినా కానీ నా సెల్లుకి మెసేజ్ పెట్టారు పెట్టినా కానీ నేను కట్టుకుంటా వచ్చాను ఈ నెల వచ్చి 861 రూపాయలు వచ్చింది బిల్లు ఓకే అంటే ఇక్కడ ప్రభుత్వం నుంచి షాజహాన్ గారు ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన ఏంటంటే లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు దాని వల్లనే ఏదైతే కరెంటు వినియోగం ఎక్కువైంది అందుకోసమే పెరిగింది అనే ఒక వాదన నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను రాజోటి నేను వాస్తవాలు చెప్పేదానికి ఉన్నాను ఏం ప్రభుత్వాన్ని వెనకొచ్చి వేసుకొచ్చేదానికి కాదు
వాస్తవాలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ప్రజల్లో ఉండే గందరగోళము మా పార్టీని నోటుకొచ్చిన తిడతాండ్రు, జగన్మోహన్ రెడ్డిని నోటుకొచ్చిన తిడతాండ్రు, 1000 రూపాయలు ఇచ్చి 4000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారని ఆడోళ్ళు వీధుల్లో. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి షాజహాన్ గారు. రైట్ రైట్ బాల గారు, వాస్తవికంగా ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అయితే కొన్ని చోట్ల మాత్రం ఏంటంటే లాస్ట్ మంత్ కానీ అట్ లాస్ట్ మంత్ కానీ పేటీఎంలో కూడా చెల్లింపు చేశారు, అంటే చేసినా కూడా 2 నెలల బిల్లు వచ్చిందనే ఆరోపణ కూడా ఉంది. ఏంటి అసలు ఈ విద్యుత్ ఛార్జీలకు? ఈ అడ్వాన్స్ పేమెంట్ అనేది ఏంటంటే అండి, మీకు వచ్చే బిల్లులో మీరు ఎర్లీగా పే చేసుకోవడం అనేది ఏమవుతుందంటే, మీరు అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే అది వాళ్ళు మైనస్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ అనే దానికి అడ్వాన్స్గా పేమెంట్ తీసుకున్నారు. ఇన్ కేస్ ఆఫ్ మీకు గతంలో వచ్చిన యూనిట్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు వచ్చిన యూనిట్స్ కావచ్చు, రెండు ఈక్వలైజేషన్గా ఉంటే మనం ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఎందుకంటే బిల్లింగ్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ క్లరికల్ పర్సన్ ఎవరైతే ఉంటారో బిల్లరు ఇంటికి వెళ్ళి బిల్ కలెక్ట్ చేయడం అనేది జరగదు కాబట్టి COVID-19 ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు ఆ డబ్బులు పే చేయండి, ఆన్లైన్లో మీరు పే చేసే వాళ్ళు అవైలబిలిటీ ఉంటే ఆన్లైన్లో పే చేయండి, సో దట్ మీకు అవి రెడ్యూస్ చేస్తామని చెప్పడం మాత్రం వాస్తవమే. అది ప్రతి చోట కూడా జరిగింది. కానీ బిల్లింగ్ ఇచ్చే టైంలో ఈ అవకతవకలని జరగడం అని చెప్పుకునే దానికంటే ఇక్కడ టెక్నికల్గా మనం చూడాల్సింది ఏంటంటే, మార్చి టు ఏప్రిల్ మంత్ ఓపెన్ మంత్ క్లోజ్ అని మిషన్ లో ఉంటుందండి. అది బేసికల్ గా చేయాలి. అది టెక్నికల్ ఇంజనీర్ కి తెలుసు, చీఫ్ ఇంజనీర్ తెలుసు, సిఎండీలకు తెలుసు, మినిస్టర్లకు తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అది డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వీళ్ళు క్లోజ్ చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే, బిల్లర్స్ వెళ్ళేసి అక్కడికి మార్చ్ టు మే అనే బిల్లింగ్ పీరియడ్ ని ఓపెన్ చేసుకుంటున్నప్పుడు మీకు ఏమైపోతుంది అంటే, ఆటోమేటిక్ గా రీడింగ్ తీసుకునే టైంలో మీకు స్లాబ్స్ అనేది చేంజ్ అయిపోతాయి. ఏబిసి స్లాబ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ ఏబీసీ స్లాబ్లలో కూడా మీకు మళ్ళీ ఏలో బైఫర్కేషన్ ఆఫ్ 3 ఉంటాయి. అంటే 0 to 50 units ఒక స్లాబ్, తర్వాత 51 to 75 ఒక స్లాబ్, తర్వాత 51 to 100 ఒక స్లాబ్, 101 to 200 ఒక స్లాబ్. ఈ విధంగా స్లాబ్స్ అని ఇచ్చుకున్నారు. దాంట్లో మీకు ఆటోమేటిక్గా ఏదైనా ప్రతి ఏడాదికి సంబంధించి ఎక్స్ట్రా చార్జెస్ ఎస్ అవి ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు ఒకటి ఆలోచించారు టెక్నికల్గా, ఈ బిల్లింగ్ పెరగడం వల్ల ఏసీడీ కలెక్షన్ చేసుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ కి చాలా వెసులుబాటు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎక్స్ట్రా బిల్లింగ్ రాకపోతే ఏసీడీ ఎలా కలెక్ట్ చేస్తారు నార్మల్ బిల్లింగ్ వస్తే? సో ఏసీడీ నేను కలెక్ట్ చేయాలి అంటే వీళ్ళకి ఇట్లా బిల్లుడు బాధేశాను అనుకోండి, దాన్ని ఇయర్లీకి నేను కన్వర్ట్ చేసేసుకునేసి స్లాబ్ మారిపోతుంది, నేను ఏసీడీ డిపాజిట్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీడీ డిపాజిట్ కలెక్ట్ చేసుకోవడం అంటే అదనపు ఇన్కమ్ ప్రభుత్వాలకు, ఇది అదనపు ఇన్కమ్. ఇక్కడ మనము ప్రజలు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా వరకు గతంలో అంటే 2014 కంటే ముందు చాలా మంది పొలిటీషియన్స్ కి కావచ్చు, ఒక క్లారిటీ ఏంటంటే గత నెల కానీ ఈ నెలల కానీ ఆ నెలలో వేసిన ఛార్జీతో పాటు అదనంగా ఛార్జీ వేస్తారా, లేకపోతే 2 నెలలు కలిపి అదనంగా ఛార్జీ చేస్తారు? ఇక్కడ కన్జంప్షన్ అయిన యూనిట్ ఛార్జెస్ కాకుండా ప్రతి బిల్లులో కన్జ్యూమర్ ఛార్జెస్ ఉంటాయి, కన్జంప్షన్ ఛార్జెస్ ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. ఒకవేళ బిల్ ఎక్స్ట్రా పెరిగింది అనుకోండి ఏసీడీ పేమెంట్ ఉంటుంది. సో ఈ 4 అనేవి అదనపు ఎప్పుడు పడుతుంటాయి, ప్రజలకు అవి కనిపించేవి కాదు ఇది వరకు. ప్రతి ఏడాది మార్చి వరకు నెలలో ఏదైతే 46% కానీ 54% కానీ ఇది ఏంటి అసలు? ఇది ఏసీడీ ఎలా ఉంటుందంటే అండి, మీకు బేసికల్ గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్లాబ్ ఉంది అనుకోండి, ఏ స్లాబ్ లో మీరు 1 to 50 మీరు వాడుతున్నారు, మీరు 1 to 50 కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఇయర్ మొత్తంలో స్లాబ్ మారిపోయే సిచ్యువేషన్స్ ఎక్కడో ఒక చోట జరిగాయి. ఓకే, సో అది నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఏం చేస్తారంటే, అడ్వాన్స్గా నువ్వు ఎక్కువ కాలుస్తున్నావు కాబట్టి మేబీ నువ్వు బిల్లు కట్టలేకపోవచ్చు, లేకపోతే ఉండలేకపోవచ్చు. ఇన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ సిచ్యువేషన్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, సెక్యూరిటీ డబ్బులు తీసుకుంటారు కన్జ్యూమర్ దగ్గర నుంచి. ఈ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుని ఏం చేస్తారంటే, మీరు మళ్ళీ నార్మల్ రేషియోలోకి వచ్చినప్పుడు ఈ బిల్లులో వీళ్ళు అడ్జస్ట్ చేయాలి. కానీ అడ్జస్ట్ చేయరు. ఎందుకు అడ్జస్ట్ చేయరంటే,